అక్కడికి వెళ్ళి కూర్చో. ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కరిస్తున్నాం ఇక్కడ. స్వామివారు అమ్మవారు ఇరువురికి కూడా అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతోంది. ఈ సమయంలో కళ్యాణానికంటే ముందు ఎదుర్కోలా అని ఒక కార్యక్రమం ఉంటుంది. అమ్మవారి పక్షాన నేను, ప్రొఫెసర్ అనంత లక్ష్మమ్మ గారు మేము కూర్చుంటే, అయ్యవారి పక్షాన కుప్పా శ్రీనివాస శాస్త్రి గారు, అదేవిధంగా మా గోపీకృష్ణ శర్మ గారు, ఆ ఇరువురు అటు పక్షాన కూర్చున్నారు. సరే, మా అమ్మాయినిచ్చి వివాహం చేయాలి. అయ్యా, మీ అబ్బాయిలో ఉన్న గుణగణాలు ఏమిటి, ఏం చూసి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలి? ఇది ప్రశ్న. లోకంలో రెండు కళ్ళు ఉంటే అందం. పోనీ అన్న రూపం చూద్దామా, విరూపాక్షుడు, మూడు కళ్ళున్నాయి. పోనీ అన్న కాస్త జుట్టైనా కాస్త ఫ్యాషన్గా స్టైల్గా దుమ్ముతాడా? అద్భుతమైనటువంటి తా మర్రి చెట్టు ఊడల్లాగా అవి కిందకి దిగుతూ ఉంటాయి. జలం హి జీవనం, ప్రపంచం మొత్తానికి సర్వ ప్రాణులకి ప్రాణము జీవనాధారమైనటువంటి జలము. ఆ జలాన్ని ఎవరు ఎప్పుడు అడిగితే అప్పుడు అందివ్వటానికి వీలుగా, లోకములన్నీ కూడా సుభిక్షములుగా ఉండటానికి, పాడి పంటలతో సంత సౌభాగ్యములతో అలరారుతూ ఉండటానికి వీలుగా, పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయముల మంది కాదు, ఎప్పుడు ఎవరు అడుగుతారో ఏ భగీరథుడు వచ్చి నా పితృదేవతలని తరింపచేసుకోవాలి అని తపస్సు చేసి ప్రార్థన చేస్తాడు అని, తన భక్తులు ఎప్పుడు అడుగుతారో అని జలములను ధరించి ఉన్నాడు మా పరమాత్మ. ఎంత దయగలవాడు చూడండి. అంతకంటే ఏమి కావాలి మీ అమ్మాయినిచ్చి మా అబ్బాయికి వివాహం చేయడానికి? సమస్య అదే, నెత్తి మీద సవతి ఉందంటారు, అంతే కదా. సర్వ సంపదలకు ఆధారభూతమైనటువంటిది జలము. జలం హి జీవనం, అగ్నవు ప్రాస్తాహుతి సమ్యకు. పైపెచ్చు మా అమ్మవారిని పక్కన పెట్టి సవతిని పొగట్టం మొదలు పెట్టారు. ఇంకా మళ్ళీ సంబంధానికి వచ్చారు. అయ్యా, అది కాదండి, ఆ జుట్టు గంగమ్మని పెట్టుకోవడానికి కాదు, అప్పుడెప్పుడో దిస్సమలతో మర్రి చెట్టు కింద కూర్చుని అందరికీ బోధ చేశాట. పైగా ఆయన బోధ ఎట్లా చేస్తాడు, మౌన వ్యాఖ్యానం, నోరెత్తి పలకను కూడా పలకడు. పలకకుండానే అందరికీ బోధ చేసినటువంటి ఆయన మర్రి చెట్టు కింద కూర్చున్నాడేమో, ఆ మర్రి పాలు పడి జుట్టంతా జడలు కట్టినట్టుందండి. చిత్రం వట తరోర్మూలే వృద్ధ శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. విద్యాధిదేవత, విద్యాస్వరూపుడు, విద్యలకు అధిపతి, దక్షిణామూర్తి స్వరూపుడు మా శంకరుడు, నోరెత్తి పలికితే కదా మీరు చెప్పిన ప్రశ్నలోనే మీకు సమాధానం ఉన్నది. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఎవరికి తోచిన అర్థం వాళ్ళు తీసుకున్నారండి. కేవల దృష్టి మాత్రం చేత, దృష్టి పాతం చేత సకల విద్యలకు కూడా సనక సనందనాదులకు అందించినటువంటి పరమ దక్షిణామూర్తి స్వరూపుడమ్మా. కాబట్టి మీ ప్రశ్నలోనే మీకు సమాధానం ఉన్నది. ఏమి దాక్షిణ్యం, సమాధానం చెప్పకుండా మౌనం పాటించాడు. ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు తీసుకున్నారు. మౌనము పాటించడం వల్ల మాత్రమే అందరికీ అర్థమైనప్పుడు ఆయన నోరు విప్పాడంటే ఏమన్నా అర్థమేమో. శిష్యుల యొక్క స్థాయిని బట్టి అధ్యాపకుల యొక్క, గురువుల యొక్క ఉపదేశం ఉంటుంది. కనుక మౌన మాత్రం చేతనే గురువు గారు ఇంకా చెబుదాము అని అనుకుంటున్న చూడండి, సూర్యోదయము అయిన తర్వాత వెలుగు వస్తుందా, సూర్యోదయం కంటే ముందే వెలుగు వస్తుందా? సూర్యోదయం కంటే ముందే వెలుగు వస్తుందండి. సూర్యోదయం కంటే ముందే ఆ వెలుగు, ఆ తొలి వెలుగు వస్తూ ఉంటుంది. చూశారా? అలాగనే గురువు గారు శిష్యులకి బోధ చేద్దామని మనస్సులో సంకల్పించడం మాత్రం చేతనే ఆ యొక్క విద్యార్థులకి ఆ యొక్క విద్యలన్నీ కూడా వచ్చేసినాయి. దృష్టిపాతము సంకల్ప చేత కూడా విద్యలు. ఇప్పుడు చూడండి,
తాబేలు తన పిల్లలకి తన ఆహారాన్ని అందిస్తుంది సంకల్ప మాత్రం చేతనే. తాబేలు ఆడతాబేలు ఇస్తోందండి, మగతాబేలు కాదు. ఆ సంగతి మర్చిపోతున్నారు మీరు. మరి ఇంకా ఆడ మగ అనేటువంటి మళ్ళీ అన్ని భేదాలు అన్ని తేడా, భేదం లేకపోతే కళ్యాణం ఎందుకండి తీసుకొస్తే కనుక. అందుకనే చెప్తున్నా మావాడు జంజాటంలో పడదలుచుకోలేదు. ఎందుకనంటే ఈ సంసారంలో పడ్డ వాళ్ళని బ్రహ్మాది దేవతలు అందరినీ కూడా చూస్తూనే ఉన్నాడు. వాళ్ళకి తెల్లవారు లేస్తే సమస్యలు 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 మళ్ళీ ఈయన దగ్గరికి రావాల్సిందే. మరి సంసారం చేసుకుంటే, సంసారం కనుక వివాహం కనుక చేసుకున్నట్లయితే రాజేంద్ర శర్మణ సమాగచ్చంతు స్వాగతంతే అయ్యా. కాబట్టి మేము జుట్టు మర్రి ఊడల్లాగా ఉందంటే ఏదో చెప్తారు, పోనీ అన్న కాస్త చందనం పెట్టుకుంటాడా అంటే ఆ బూడిద తీసుకొచ్చి మొత్తం ఒంటి నిండా పూసుకుంటాడు, పోనీ అన్న టిక్టాక్గా మంచి బట్టలు వేసుకుంటాడా, ఆ గజ చర్మాలు అవి కట్టుకొని పులి చర్మాలతో తిరుగుతూ ఉంటాడు. పాసిపోతే పులి చర్మం కట్టు. ఇంత రెండే విరాగి అయినప్పటికీ కూడా మా వాడు చూడండి, మీ పార్వతీదేవిని కనుక వివాహం చేసుకున్నట్లయితే మీరు ఇవన్నీ ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుని, ఎందుకనంటే అష్టమూర్తి అని మీరు మీ వధువుని ఇద్దామనుకున్నటువంటి వరుడు, ఏ వరుడు కోసమైతే ఈ వధువు పంచాగ్ని మధ్యములో తపస్సు చేసిందో అటువంటి వరుడు, ఆ వరుడు యొక్క స్వరూపం చూడండి. మరి అష్టమూర్తి అని ఆయనకి పేరు, అవి లేవు ఇవి లేవు ఇవి లేవు అవి లేవు అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఒక బాగా మరి దయా కలిగినటువంటి వాడు, అనుగ్రహం కలిగినటువంటి వాడు, వాళ్ళ దగ్గర ఏమీ ఉంచుకోరు, వచ్చింది వచ్చినట్టు దానం చేస్తూనే ఉంటారు. కుబేరుడిని నవనిధులకి అధిపతిని చేశాడు. మరి ఆ విధంగా ఆయన మాత్రం పుర్రెతో మా అమ్మవారి దగ్గరకు వచ్చి నిల్చుంటాడు. మా వరుడికి ఎటువంటి భేదభావములు లేవండి, సమానత్వం అనేటువంటి. ఎందువల్లంటే చూడండి, భావమరది అయినటువంటి విష్ణుమూర్తిని ఓన్లీ దేవతలు మాత్రమే కొలుస్తారు, రాక్షసులు ఆయన చూసి భయపడతారు. ఎక్కడ చీలుస్తాడో, ఎక్కడ రాక్షసులను ఆదుకోవడానికి ఉన్నాడు కదా ఆయన. మా అన్ని పార్టీలకి అని అంటే ఏకగ్రీవంగా చేత ఎన్నుకోబడేటువంటి వరుడండి. ఈ రాక్షసులు పుట్టిందే ఆయన దగ్గర నుంచి. అర్థమైందా, మీ విష్ణుమూర్తి దగ్గర నుంచే రాక్షస గణం అంతా పుట్టింది. ఆ జయ విజయలే కదా ఈ భూమి మీదకి వచ్చింది. రాక్షస, యక్ష, కిన్నర, గంధర్వ, మరి భూత, ప్రేత, పిశాచ, భేతాళాది దేవతలు సమస్తము జటా కటహ సంభ్రమ భ్రమ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని కిశోర చంద్రశేఖరే అది రతి ప్రతిక్షణం మమ. పాప అన్నది ఎవరండి? రావణుడు. అంత అందమైనటువంటి వాడు అన్నది రావణుడు కదా, ఎవరు రావణాసురుడు కదా. ఈ మాటలు అదే చెప్తున్నాం మీకు. ఏక ఒకే పార్టీ, ఒక పార్టీ వాళ్ళు కావాలా అంది పార్టీ. ఇప్పుడు ఏదన్నా ఎన్నిక అనుకోండి, ఏదో బలవంతం ఏం చేసో, రిగ్గింగ్ చేసో, మొత్తానికి భయపెట్టి ఏదో చేసి ఆయన ఎన్నికవుతాడు. అటువంటి వాడి ఎన్నికని ప్రజలు గుర్తిస్తారా? అందరూ ఏకపక్షంగా ఆ మధ్య చూడండి, పోటీ చేస్తున్న వాళ్ళ అందరూ విత్డ్రా అయిపోతూ, మరి వాళ్ళందరూ కూడా విత్డ్రా అయితే ఈయన ఏకపక్షంగా ఎన్నికవుతాడు. ఆ విధంగా అందరూ కూడా మానవులే కాదు, మరి రాక్షసులే కాదు, దేవతలే కాదు, ఆ శంకరుణ్ణి చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయనే మా దేవుడు అని చూడండి. ఇంత గొప్ప, అందరికీ ఆమోదయోగ్యుడైనటువంటి వరుడు దొరుకుతాడా చూడండి. మా వాడు ఎంత పరోపకారంటే చెప్తాను మీకు. మీకు ఎంతసేపు ఆరోపణలు చేయటము మీకు అలవాటుగా కనిపిస్తూ ఉన్నది, కాబట్టి ఒక్కొక్క ఆరోపణకి సమాధానం చెప్తూ ఉంటాను. ఒక్క విషయం చెప్పలేదు. ఆరోపణలు కాదండి విషయం, అబ్బాయి దగ్గర ఉన్నటువంటి విషయాలు మంచివి చెప్పమంటున్నాం మేము. మంచి విషయాలా? అబ్బో ఎన్ని మంచి విషయాలో తెలుసా. అసలు మా వాడి దగ్గర ఉన్నవన్నీ మంచి విషయాలేనండి. ఆ నిరాడంబరుడైనటువంటి వాడు. ఈ వెండి బంగారాలు ఇప్పుడు ఒక ఆయన చేతి కంకణం వేసుకున్నాడు. ఇప్పుడు నిరాడంబరుడు అంటే ప్రయోజనమే ఉందండి? నాలుగు నగలు కొనియాలి కదా. నాలుగు నగలు కొనియాలి. ఒక్క శంకర, శివ,
అనేటువంటి నామస్మరణ, ఆ పేరు చెప్పుకున్నట్లయితే, కుబేరుడి దగ్గరికి వెళ్ళినట్లయితే ఒక నిధి మొత్తం కూడా. అందరూ హారతికి నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. అయ్యా అడగమంటున్నారు, అడగడం అలవాటు అయిన వాడు కదా, డబ్బు కూడా అడగాల్సిందే కదా. రోజు అన్నమే కాదు, భార్యకి నగలు కూడా అడగాల. భార్యకి నగలు అడగక్కర్లేదండి, అందుకనే ఈ వేడవాళ్లతో అందుకోసమే వివాహానికి దూరంగా ఉన్నాం. పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకోక ముందు నుంచి కూడా ఆడవాళ్లతో సమస్యలే. ఆయన దోవనాయన ఎక్కడో ప్రశాంతంగా ఆత్మారాముడై ధ్యానం చేసుకుంటూ. ఎక్కడ చేసుకున్నాడండి? కైలాసంలో చేసుకోలేదు, మేరు పర్వతం దగ్గర చేసుకోలేదు. అమ్మవారు ఇక్కడ పుట్టిందని తెలిసి దగ్గరగా ఆకర్షించడానికి వీలుగా హిమవత్ పర్వతాల దగ్గరకు వచ్చి కూర్చుని చేసుకున్నాడు. ఎక్కడ చేసుకున్నాడు? ఏం వాళ్ళ ఊరు కళా కైలాసం వెళ్ళొచ్చుగా. పెళ్ళైన తర్వాత పరేషాన్ ఎక్కువవుతుంది. మా శంకరుడికి పెళ్లి కాకముందే పరేషాన్ మొదలైంది. ఈవిడేమో తపస్సు చేసి ఆయన్నే వివాహం చేసుకుంటానన్నది. ఆయన మాత్రం తపస్సు ఎందుకు చేశాడు? అమ్మవారి కోసమే చేశాడు. నిజ తప ఫలాభ్యాం అన్నారు ఇద్దరు. ఇద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేశారు. అమ్మవారు అయ్యవారి కోసం చేసింది, అయ్యవారు ఎందుకోసం చేశారు తపస్సు? అమ్మవారు తనకి దూరమైందని మళ్ళీ తనకి చేరువ కావాలని చేశారు. ఇద్దరిలో ఎవ్వరూ తక్కువ కాదండి, మనమే మధ్యలో. కొంచెం ఆలోచించాలి. కాదండి కాదండి, ఈయన హిమవత్ పర్వత ప్రాంతములలో ఉన్నాడు అని తెలుసుకుని ఆ హిమవత్ పర్వత రాజుకి మేనాదేవికి ఆయన్ని వివాహం చేసుకోవాలని, వాళ్ళిద్దరికీ కుమార్తెగా వాళ్ళింట పుట్టి ఆయన్ని వివాహం చేసుకోవాలని తపస్సు చేసి ఆయన మెప్పించి. మీ వాడి రూపం చూసి మా మేనాదేవి మూర్చపోయింది. పని ఆ భూతాలన్నింటినీ వెనకాలేసుకొని వచ్చేటప్పటికి ఇట్లాంటి వాడికా నా కూతుర్నిచ్చేదని మూర్చపోయింది. కాబట్టి కాస్త రూపమైనా సక్రమంగా ఉంటే ఇవ్వచ్చు కదండి. నిజమేనండి. కాస్త అప్పుడు అత్తవారింటికి వెళ్ళారనుకోండి, ఒకరోజు మర్యాద చేస్తారు, రెండో రోజు ఒకరోజు నాలుగు కూరలు పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెడతారు. కాస్త భయం ఉండాలి కాబట్టి మా వాడు కాస్త అవతల వాళ్ళని భయపెట్టాలి, కాస్త కంట్రోల్లో ఉండాలి ఉంచాలనే ఉద్దేశంతో ఏవో కొద్దిగా అలా 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 కొంచెం భయంకరంగా ఉండేటట్టుగా, వాళ్ళు భయపడేటట్టుగా, లోకువ కాకుండా ఉండేటట్టుగా అలాంటి వేషాన్ని వేసుకుని వెళ్ళాడు. కానీ మా వాడికి ఏం తక్కువ అండి? కో అంటే కోటి మంది, మరి ఇంద్రాది దేవతలంతా కూడా ఆయన దాసులే కదా. కాబట్టి ఉదాహరణకు చెప్తాను. సరే ఈ పాపం ఈవిడ ఏదో ఆడకూతురు ఆడపిల్ల, తాను తన కోసం తపస్సు చేస్తోంది ఎంత కష్టపడి అని చెప్పని ఆయన సరేనమ్మా అని వివాహానికి ఒప్పుకున్నాడు. అందులో మళ్ళీ బ్రహ్మచారి వేషంలో వచ్చి టెస్టింగులు చేశాడండి. నిజమేనండి. ఇప్పుడు బంధుశీల లక్షణ సంపన్నాం అరోగాం ఉపయచ్చేత అనే సూత్రకారుడు చెప్తున్నాడు. ఎర్రగా బుర్రగా ఉందని కనిపించడమ్మా ఆయన పెళ్లి చేసుకుంటామా? చేసుకోకూడదు కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? తాత ముత్తాతలు ఎవరు? గోత్రాలు ఏమిటి? వాళ్ళ యొక్క బుద్ధి ఏమిటి? చదువు ఏమిటి? వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఏమిటి? ఇవన్నీ కూడా తెలుసుకుని వివాహం చేసుకోవాలి. కనుక ఆవిడేమో మొండి పట్టు పట్టి కూర్చున్నది కనుక పాపం ఆయనయే బ్రహ్మచారి వేషంలో వెళ్ళి ఆవిడని కొద్దిగా అలా పరీక్షించాడు. అమ్మ వారి వంశాన్ని పరీక్షించేది కాదు, తనను ఒప్పుకుంటుందా లేదా అని తన డిస్క్వాలిఫికేషన్స్ అన్ని తానే చెప్పుకున్నాడు. తనదే డిస్క్వాలిఫికేషన్స్. అమ్మ అన్నట్ట నీకు శివుడికి తల్లి లేదు అంటే పాపమ్మ అమ్మ ఏమంది, పోన్లే నాకు అత్తపోరు లేదు లేని సర్దుకుంటానంది, అంతేగాని వద్దులేని అనలేదు. అలా కాదండి, శాస్త్రం ఏం చెప్తున్నదంటే దశాస్యాం పుత్రానాథే హిపతి మేకాదశం కృధి అని భార్య యొక్క లక్షణములు చెప్తూ వేదం ఏం చెప్తున్నదంటే 10 మంది కుమారులని వివాహం చేసుకుని 10 మంది కుమారులను సంతానముగా కని భర్తని 11వ అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాడు కడసారి వాడు కనుక వాడి మీద ఇంకా ఎక్కువ ప్రేమ, అత్యంత ప్రేమ ఉంటుంది. అటువంటి అంత 11వ పిల్లవాడి మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమగా చూసుకోవాలి భర్తని భార్య
అని వేదం చెప్తున్నది కనుక అంత ప్రేమ ఉందో లేదో పరీక్షిద్దామని వెళ్ళాడు తప్ప మా వాడు సర్వసంగ పరిత్యాగండి. ఫెయిల్ అయ్యి పెళ్లి కొప్పుకున్నాడా లేదా? భక్త పరాధీనుడు మా వాడు, చాలా సున్నితమైనటువంటి వాడు. చూడండి, ఆ భస్మాసురుడు అనేటువంటి వాడు ఏమడిగినా ఇచ్చేస్తాడు కదా. అయ్యా, నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాడు కాస్త భస్మం అయిపోవాలి అంటే భోళా శంకరుడు కనుక ఇచ్చేశానయ్యా అన్నాడు. కాబట్టి అది క్వాలిఫికేషన్ కాదండి. ఆడపిల్ల ఇంకొక అమ్మాయి తపస్సు చేస్తే కూడా అంతే కదండి, అప్పుడు పాపం జాగ్రత్త పడద్దు మా అమ్మవారు. అట్లా ఇబ్బంది లేకుండా చూడండి, అర్ధ శరీరం ఇచ్చేశాడు. అర్ధ శరీరం ఎందుకయ్యా అంటే, యాచించుకొని వచ్చి రెండు పొట్టలు పోషించలేక రెండు కలిస్తే ఒకటే పొట్ట అవుతుందని. లేదండి, అదే అక్కడ కూడా మీరు మళ్ళీ మేము దానికి కూడా చక్కని సమాధానం ఉంది. మళ్ళీ మీరు విమర్శిస్తారేమో అని తప్ప, ఇంట్లో వంట చేసుకున్నవాడు ఒక కూర చేసుకుంటాడు లేకపోతే రెండు కూరలు చేసుకుంటాడు. మా వాడికి అందరూ భక్తులే కనుక, శంకరా మా ఇంట్లో ఇది చేసుకున్నావు మా ఇంట్లో ఇది చేసుకున్నావు అని చెప్పని మరి అందరూ భక్తులు కూడా అనేక నివేదనలు తీసుకొచ్చి ఇస్తారు. మా వాడికి ఆహారానికి ఏమిటండి లోటు, ఏ కన్నప్పు వచ్చి ఏం తెస్తాడో అని అమ్మ భయపడుతూ ఉంటుంది. ఏది చెప్పినా ఏది ఇష్టమైనా భావగ్రాహి జనార్దన, భావగ్రాహి జనార్దన, జనార్దనుడి జనాన్ అర్ధయతి జనాన్ రక్షతి ఇది జనార్దన. శంకరుడికి కూడా మా శంకరుడికి కూడా జనార్దన జగన్నాథ అది అని చెప్పి పేరున్నది. కాబట్టి పరమ భక్తితో అందులోనూ అందరికంటే ఎక్కువ భక్తి కలిగినటువంటి వాడు కనుక ఆ భక్త కర్ణప్ప ఏది ఇస్తే మార్గవర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబుని సేవనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపహారాయతే భక్తిః కిన్న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఎవరేం పెడితే ఏం తింటాడో ఏం చేస్తాడో ఏమైపోతాడో వచ్చాక చూసుకోవాల్సింది, కాపాడాల్సింది, ఆరోగ్యం సరిచేయాల్సింది తానే గనక. ఎక్కడ ఏమి అందరూ కూడా ఉపవాసాలుంటూ బాగా నీరసంగా ఉన్నట్టున్నారు. కానీ శంకరుడు శక్తిని ఇస్తాడు. హర 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 హర. అమ్మా అందరూ పెద్దగా చెప్పండి అమ్మా, శివ శివేతి, శివ శివేతి, శివ శివేతి, శివ శివేతి, 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 శివేతి శివేతి, భవ భవేతి, 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 హర హరేతి, హర హరేతి, 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 భజ మనః, భజ మనః, శివమేవ, శివమేవ, నిరంతరం, నిరంతరం, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. చూడండి, ఎటువంటి బంధములు లేనటువంటి వాడు, ఎటువంటి బంధములు కూడా ఆయనని బంధించలేనటువంటి వాడు. బంధం లేకపోవడమే ఉంటుంది. శంకరుడు ప్రజాపతి దగ్గర యజ్ఞంలో మా దాక్షాయణి అమ్మవారు అలా ప్రాయోపవేశం చేస్తే వివాహం ఏడుస్తూ భుజం మీద తిరుగుతుంటేనే కదా విష్ణుమూర్తి చక్ర ప్రయోగం చేసి అమ్మవారి మీద పీఠాలను ఇచ్చింది. అమ్మవారి మీద ప్రేమతో అనుగ్రహం యజ్ఞోపవి పాణిగ్రహణం చేయడానికి ఇదిగో సరే అన్నాడో లేదో యజ్ఞోపవీతం. ఒక్కసారి అందరూ నమస్కారం చేసుకోండి అమ్మా, యజ్ఞోపవీత ధారణ అవుతోంది. గట్టిగా రెండు చేతులు పైకెత్తి హర నమః పార్వతీ పదయే. బంధంలో వేసేశారండి, సంసార బంధంలో దిగటమే తరువాయి. ఎందుకంటే ఆ సంసార బంధం లేకపోతే ఆయనకి శక్తి లేదండి. మొదటిది బ్రహ్మచారియుక్తో అని ఆ సమయం ఉంది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం
వా కథమకృత పుణ్య ప్రభవతి. తనకి శక్తి కావాలని శివుడు అమ్మవారిని చేర్చుకున్నాడు. లేకపోతే ఆయన ఎలా అనేటటువంటిది శక్తి బీజం చేరితేనే మా శంకరుడు మీ పార్వతీదేవిని శంకరుని వివాహం చేసుకోవడానికి ఒక కారణం చెప్తున్నాను వినండి. శంకరుడు యొక్క మిత్రుడు పద్మనాభుడు, కాబట్టి ఆయన యొక్క అత్యంత స్నేహితుడు పద్మనాభ స్వామి కనుక, ఈవిడ ఆయన యొక్క సహోదరి కనుక, పద్మనాభ సహోదరి కనుక, సరే ఆయన యొక్క స్నేహితుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి మా సోదరుని ఇచ్చి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానాయనా, మా సోదరి యొక్క పాణిగ్రహణం చేయవయ్యా అని స్నేహితుడు మరి శ్రీమన్నారాయణుడు పద్మనాభుడు కోరితే, స్నేహితుడు అంటే ఇష్టం గనుక సంసార బంధంలో స్నేహితుడు కోసం సంసార బంధంలో కూడా ఇరుక్కోవడానికి స్నేహితుడు రాలా. ఎంత స్నేహపాత్రుడు అయిన తర్వాత స్నేహితుడు వచ్చాడు, స్నేహితుడు ముందే రాలేదు. పెళ్లి చేయడానికి వచ్చాడు కానీ పెళ్లి కుదర్చడానికి రాలా, పెళ్లి చేయడానికి వచ్చాడు. పాయింట్కి వచ్చారు, గుర్తు పెట్టుకోండి. మా శంకరుని యొక్క గొప్పతనం చెప్తాను ఇప్పుడు. ఎవ్వరు లేరు, ఆయన ఒక్కడే, అన్న లేడు తమ్ముడు లేడు అంటున్నారు కదా. అమ్మవారి యొక్క తపస్సుకు మెచ్చి భక్తపరాధీనుడు గనక వివాహం చేసుకుంటానని అన్నాడు. సరే ఈయన ఈ సంసార బంధాలలో పడటం దేనికిలే అని అన్నిటికీ దూరంగా ఉన్నాడు. కానీ అన్ని బంధములు ఆయన నుంచే ప్రారంభమైనవి. ఆద్యుడాయనే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు కనుక ముందు పార్వతీ అమ్మవారే ఉందిగా. అయితే వినండి పరమేశ్వరం, అదేనండి మీరు మాట్లాడారు, మేమేమన్నా మాట్లాడామా, విన్నారు కదా మేము మాట్లాడేటప్పుడు. అసలు మమ్మల్ని మాట్లాడినిస్తే కదా మీరే మాట్లాడుతున్నారు చూడండి. మమ్మల్ని మాట్లాడినిస్తే అప్పుడు సప్తఋషుల్ని పిలిచాట. సప్తఋషుల్ని పిలవంగానే కబురంపంగానే సప్తఋషులు అరుంధతి వశిష్ఠ సహితంగా సప్తఋషులందరూ ఇచ్చేశారు. ఏమి ఆజ్ఞ పరమేశ్వర అన్నారు, నా తరఫున వెళ్ళి పార్వతీదేవితో సంబంధాన్ని నిశ్చయం చేసుకుని రండి అన్నారు. మరి అరుంధతి ప్రభృతిగా వశిష్ఠాది సప్తర్షులందరూ కూడా ఆ హిమవత్ పర్వతరాజు దగ్గరికి వెళ్ళారు. ఇంతమంది మహానుభావులు, ఒక మహర్షి యొక్క దర్శనం కావటమే చాలా అరుదు. అటువంటిది సప్తర్షులు సపత్నీకంగా మహాపతివ్రత అయినటువంటి అరుంధతీదేవితో సహా వచ్చారే, ఎందుకనంటే చెప్తా అని చెప్పని ఆయన చాలా సంతోషించి అర్ఘ్యపాద్యాదులు ఇవి ఇచ్చి, అయ్యా ఏమి ఆజ్ఞ, శిరసా వహిస్తాను ఆజ్ఞాపించండి అన్నారు. అంటే వాళ్ళు చెప్పారు, ఇట్లా శంకరుడు ఉన్నాడయ్యా నీకు తెలుసు కదా, సర్వలోకములకు ప్రభువు ఆయన ఈశ్వర, ఇది ఐశ్వర్యే. ఈశ్వర అంటే ప్రపంచంలో ఉన్న ఈశ్వరులు అంటే ఐశ్వర్యం గల వాళ్ళు ఉంటారు, ఒకడికంటే ఒకడు వాడికంటే వాడు ఇట్లా కంపారిటివ్గా ఉంటారు. అలా కాదు, అందరికంటే కూడా అల్టిమేట్గా అత్యంత ఉన్నత ఉత్తమోత్తమ అధికాధికమైన ఐశ్వర్యము అది కలిగినటువంటి వాడే ఈశ్వర అంటే. అటువంటి ఈశ్వరుడు ఆయనకి మీ పిల్లనివ్వు, అయితే మీకు వచ్చిన సందేహమే వాళ్ళకు కూడా వచ్చింది, పిల్లవాడు ఏం చదివాడు, గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేటా, ఎంసెట్లో చదివాడా, ఐఐటీలో చదివాడా, ఎంఎస్ చేశాడా, ఎంఎస్సి చేశాడా, ఇవన్నీ అడిగారు సందేహం వస్తుందేమోనని. ఒక్క మాట చెప్పాడు, ఇన్ని మాటలు ఎందుకు, వంజ్యశానన్యవందినః, ప్రపంచంలోని సర్వదేవతలు కూడా శంకరుడికి పాదములు అంటే నమస్కారం చేస్తారు. ఇంత మటుకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా విన్నావా శంకరుడు ఫలానా వారికి నమస్కారం చేశాడు అని? చేయలేదు కదా. దీనిని బట్టి శంకరుని యొక్క సర్వాధికత్వం గుర్తుపెట్టుకో. నీవు ఇంకొక పర్వతరాజుని తీసుకొచ్చావనుకో, వింధ్య పర్వతరాజుని, సహ్య పర్వతరాజు అంతకంటే గొప్ప అవుతాడు. ఇక్కడ ఉన్నది శంకరుడు ఎవరు, వరుడు. వరుడు అంటే ఎన్నుకోబడిన వాడు, 10 మందిని చూసి వరుడు అంటే సర్వశ్రేష్ఠుడు అండి. అదే శ్రేష్ఠుడు, నేను చెప్పేది వినండి, అదే మాట, 10 మంది ఉంటే 10 మందిలో గొప్పవాడు అని ఎన్నారు. అమ్మాయి విషయానికి వస్తే అది ఉండదండి, అమ్మాయిలకు ఎన్నిక ఉండదు. ప్రతి బాలిక వివాహార్హత కలిగినది, ఎన్నవలసిందల్లా చూడవలసిందల్లా అబ్బాయి మంచివాడా కాదా అనే తప్ప. మీరు వ్యవహారంతో చూడండి, వివాహ వ్యవహారంలో పెళ్ళి కొడుకుని వెతుక్కురమ్మని పంపిస్తారు, కానీ
పెళ్లి కూతుర్ని వెతుక్కురమ్మని పంపించిన సందర్భం లేదు. అప్పుడు మరి మా అమ్మాయి ఎట్లాంటిది, ఈ మాత్రం చాలన్నారు. అమ్మాయి మా ఇంట్లో కాలు పెడితే చాలు, మహాలక్ష్మి స్వరూపిణి, మహాగౌరీ స్వరూపిణి అని ఆహ్వానించడమే కానీ చక్కగా ఏమని చెప్తున్నారో చూడండి. పారాణి చెరుగని పసుపు బంగారు ఛాయ పాదంబు మా ఇంట పాదు కొలిపి శమిత మన్మద దేహ సంజీవనౌషధుల్ దరహాససుధలు మా ధరణి నిల్పి సూర్యోదయములీను చూతాంకురారుణ చారునేత్రాంతముల్ తోరణించి దాడిమీ బీజదంత స్వచ్ఛతాంబూల రాగముల్ మొగసాల రాణ నిలిపి కరుణ చూపించు మలరాచ కన్నె నీవు రంగనాథుని పెండ్లికి. అంటే మా ఇంట్లోనే అనుకోండి, ఈ ఇంటి పెండ్లికి వెంచేయవమ్మ అని ఎవరికి వారు పెండ్లి కుమార్తెని పిలుస్తారు. అందులోనూ పాపం ఎవరున్నారండి, శివుడికి భక్తులు కొంతమంది ఉన్నారు. ఆ పిశాచగణాలన్నీ తమ రూపాలను కొద్దిగా మార్పు చేసుకుని అమ్మవారు భయపడకుండా ఉండడానికి సామాన్యంగా కాస్త సాత్విక రూపాన్ని ధరించి అమ్మవారిని ఇలా ప్రార్థించారట. అలా ప్రార్థించినటువంటి ఆ రూపంలో ఎక్కడా ఎవరన్నా పరీక్ష పెట్టారా, ఎవరైనా చూసారా, అమ్మాయికి అర్హత ఉందా లేదా అని ఆలోచించారా? అందరు ఆడపిల్లలు అర్హత కలిగిన వాళ్ళే. ఎన్నుకోవాల్సిందల్లా అమ్మాయికి తగిన వాడిని ఎన్నుకోవాల్సిందన్నా అబ్బాయిని మాత్రమే అని మన సంప్రదాయం చెప్తోంది గనక పాపం శివుడు కానీ శివుడి పక్షాన ఉన్నవాళ్ళు కానీ చివరికి హిమవంతుడు కానీ మేనాదేవి కానీ ఆలోచించింది అంతే. అక్కడ వివాహం చేయించడానికి వచ్చిన ఋషులు ఆలోచించింది అంతే. తర్వాత మీరు వంద్యస్య అనన్యవందినః సుతా సంబంధ విధినా భవ విశ్వగురోహో గురుః అంగీరస మహర్షి మంచి ఆ కార్యాన్ని సిద్ధహస్తుడు అనమాట కార్యాన్ని సాధించడంలో. కాబట్టి ప్రతి వారు కూడా శంకరుడికి నమస్కారం చేస్తారు. నీవు కూడా కైలాసానికి వెళ్ళినప్పుడు శంకరుడికి నమస్కారం చేసినటువంటి వాడివే. కానీ ఈరోజు పార్వతీదేవిని శంకరుడికిచ్చి వివాహం చేసినట్లయితే మీరిద్దరూ అత్తమామలు అవుతారు కనుక, నీవు మామగారు అవుతావు కనుక విశ్వగురువు అయినటువంటి శంకరుడు నీకు నమస్కారం చేస్తాడు. అప్పుడు భవ విశ్వగురోహ గురుహు, విశ్వగురువు అయినటువంటి శంకరుడికే ఎందుకు నమస్కారం చేస్తాడండి శివుడు శంకరుడు హిమవంతుడికి? తండ్రి గనక అక్కడ కూడా మా అమ్మాయిదే ఘనత. పిల్లలిచ్చి సంసారంలో పడేశాడు గనక సరే అందుకోసం మామగారు సంతోషిస్తాడులే అని నమస్కారం చేస్తాడు. చూడండి పాణిగ్రహే మావాడు ఆ శంకరుడు ఆయన్ని అసలు అర్థం చేసుకోవడం ఎవరి వల్ల అవుతుందండి? పృథివీ ఎవరు అర్థం చేసుకునేంత అర్థం చేసుకుందామని మరి సనక సనందనాథులు మహర్షులు అందరూ కూడా వచ్చారు ఈయన ఏమిటో తెలుసుకుందామని. నోరు విప్పేలోపే వాళ్ళ సందేహాలన్నీ పటాపంచలైపోయిన శంకరుని యొక్క సాన్నిధ్యంలో. అటువంటి గొప్పవాడు అర్థం చేసుకోగలిగినంత వాడు ఎవరైనా జ్ఞాని ఉన్నాడా శంకరుని అర్థం చేసుకోవడానికి? ఎవరు లేరు. కాబట్టి అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు కానీ అర్థం కానటువంటి వాడు కాదాయన. అంత జ్ఞానస్వరూపుడు, జ్ఞానావతారుడు. ఈశ్వరాత్ జ్ఞానమిచ్చేత్ ప్రపంచంలో ఏ ప్రాణికైనా కూడా కాళహస్తిలో ఆ యొక్క సాలీడుకు కానీ ఆ యొక్క సర్పమునకు కానీ ఆ యొక్క ఏనుగుకి కానీ అంత గొప్ప శివభక్తి కలిగి తద్వారా మోక్షాన్ని పొందారు అంటే ఏ వేదంబు పఠించలూత, ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ చదివే చంచే మంత్రమూహించే తానే విద్యాభ్యసనంబు నర్చకరి బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాక్తియగాక జంతు తతికి శ్రీకాళహస్తీశ్వర. అద్భుతమైనటువంటి కార్యక్రమం, వివాహ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అస్య పార్వతీ రాజరాజేశ్వరయోః వివాహ సుముహూర్తే సర్వే గ్రహాః శుభ నక్షత్రాః శుభరాశయః సర్వే శుభస్థాన ఫలదాః వరదా భవంతు. చంద్రవలందే దేవ వలందే వలందే లక్ష్మీ వలందే.
సావధానే సావధానేశ్వరో విఘ్న విధోరేశ్వరో నామ సురేషోభ్యో గిరిరాజపుత్రీ సువర్ణ దివ్యాంబరభూషణాఢ్య కళ్యాణ గౌరీ కమనీయ గాత్రి పత్నీ గిరిరాజపుత్రీ సువర్ణ దివ్యాంబరరత్నభూష కళ్యాణ గౌరీ శుభమంగళాభ్యాం వధూవరాభ్యాం వరదా భవంతు సావధానా సుహూర్తే సావధానా శుభలగ్నే సావధానా పాణిగ్రహే పర్వతరాజపుత్ర్యాః పాదాంగుళం పాణి సరోరుహాభ్యాం అశ్మానమారోపయత శివస్య మందస్మితం మంగళమాతనోతు. వివాహ ప్రధాన హోమమైన తర్వాత అమ్మవారి కాలికి మెట్టెలు తిరుగుతున్నట్ట పరమేశ్వరుడు. అప్పుడు ఒక్కసారి ఆయన ముఖంలో మరి ఆ ముఖచంద్రుడు ముఖ కమలం ముఖ సరస్సులో నుంచి ఒక కమలం ఉద్భవించినట్టు ఆయన ముఖంలో ఒక చిరునవ్వు బయటకు వచ్చిందిట. ఆహా, సర్వసంగ పరిత్యాగ యోగీశ్వరుడైనటువంటి నేను ఈ పార్వతి యొక్క పాణిగ్రహణం చేసుకుని సంసారంలో దిగుతున్నానే అని పరమేశ్వరుడు ఒక చిరునవ్వు ఆనందంతో నవ్వాట. అటువంటి చిరునవ్వు మనందరినీ కూడా కాపాడుగాక. సావధాన కళ్యాణంగమనీయ గోమలకరే ఆర్ద్రాక్షదారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిజ అనుగ్రహం బాహ్వాకంకణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. ఆదిత్య దినవగ్రహ శుభఫల మేషాదయో రాశయో నక్షత్రాణి సయోగకాః శృతిచయా సద్దేవతా సద్గణాః మాసాబ్జారుతవస్తతైవ దివసా సంధ్యాదయో రాత్రయో సర్వే స్థావర జంగమాః ప్రతిదినం కుర్వంతు వాం మంగళం. సావధానాహూర్తే సావధానా శుభలగ్నే సావధానా. స్వస్తిష్టార్శే సహస్రాణాం వెదగురదేవత్యానాం పుదహూత హుతవహదండధర నిషాదర పాశవాణి సమీరణ వైశ్రవణగ్రహాణాం ఆయుష్మర కమలాసనస్య సకల దురితనివారణస్య లక్ష్మీనారాయణస్య ఆద్యంతరైరస్య గౌరీమనోవల్లభస్య తేజస్వనస్య విదోః ప్రజ్ఞాగరోసురగురోః సర్వశుభఫలదాయకస్య పుష్పరాయకస్య సత్యసంధస్య హరిశ్చంద్రస్య దుర్వారవీర్యస్య కార్తవీర్యస్య నయనాన్నగరస్య శ్రీరామచంద్రస్య మృకండమునత్రయస్య మార్కండేయస్య తపోనిష్టస్య వరిష్ఠస్య అంభోనిధికుంభినీధర విజృంభణస్తంభనస్య కుంభరంభవస్య యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాన సమాధ్యష్టాంగ యోగానిష్టానాం ముని ముఖ్యానాం అరుంధతే లోపాముద్రానసూయ సీతా సావిత్రే ప్రవృతీనాం సతీనాం సద్యోదాతారి పంచముఖానాం కుమారస్వామిని షణ్ముఖానాం సప్తఋషీనాం అష్టవసూనాం నవగ్రహాణాం దశావతారాణాం ఏకాదశ రుద్రాణాం ద్వాదశాదిత్యానాం త్రయోదశ విశ్వేశాం దేవానాం. సందేహం ఉందండి, సంకల్పం అడుగుతాం. షోడశకరాణాం సప్తదశ ప్రజాపత్యక్షరాణాం అష్టాదశ విద్యానాం అష్టావింశతి నక్షత్రాణాం ఏతేషాం వినాయకస్య ప్రసాదేన సర్వమంగళకరాణి మంగళాని భవేయుః.
తిథివార నక్షత్రయోగణ ముహూర్త లగ్న హురేద్రేకాణ నవాంశ ద్వాదశాం చతుర్ంశదంశకాణాం నిరంతరమనుకూల శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదా సుప్రీత సుప్రసన్న సుముహూర్త భవంతు ఆవరణ వస్త్రమూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలత ఫల సిద్ధిరస్తు. అయ్యా, ఎవరింటినైనా పిల్లని తెచ్చుకునే ముందు వివాహం చేసుకునే ముందు కాస్త విచారణ చేసుకుంటారు కదా, అందుకని మా శంకరుని తరఫున సప్తర్షులు వెళ్ళి ఆ యొక్క ఆ కేదార పర్వతం ఆ ప్రాంతాల్లో కాస్త కనుక్కుని వచ్చారట. చెప్పారు అక్కడ ఈవిడ గురించి, అమ్మా నాన్న తల్లిదండ్రులు చెప్పిన మాట వినదుటే ఈవిడ, అందుకనే ఆవిడికి ఉమా అనే పేరు కూడా వచ్చిందిట. ఉమేతి మాత్ర తపసో నిషిద్ధ పశ్చాదుమాఖ్యం సుముఖి బభూవా. అత్తగారు మామగారు మాట వినే అలవాటు మీ అబ్బాయికి ఉంటే ఉమా అని ఎందుకు పేరు వచ్చిందంటేట, వాళ్ళమ్మ చిన్న చిన్న బొమ్మలు వచ్చి చిన్నపిల్లవి కదమ్మా చక్కగా ఆడుకో తల్లి అంటే అవన్నీ పక్కన పడేసేసి నేను తపస్సు చేస్తానని వెళ్ళి తపస్సు చేసిందిట. అమ్మ నాన్న చెప్పిన మాట వినడం చిన్నప్పటి నుంచి అలవాటు లేదుట. ఇంకోటి అందుకే వచ్చింది, ఇలాంటి పిల్లల్ని ఎలా చేసుకుంటామండి? పెద్దవాళ్ళు అమ్మా నాన్న చెప్పిన మాట వినకపోతే రేపు పొద్దున అమ్మ కూడా చెప్పిన మాట వింటుందా చెప్పండి? అందుకే మాట్లాడని వాడిని పెళ్లి చేసుకుంటే సరి, తల్లి తండ్రి మాట వినలేదు, మాట్లాడని వాడిని పెళ్లి చేసుకుంటే చేసుకుంటున్నారు. ఇందాక నుంచి దెప్పి పొడుస్తున్నారు కదా, చక్కగా ఇంట్లోకి అమ్మగా అన్నం వండి పెడితే బయటికి ఎవరింటికన్నా భోజనానికి వెళ్తాం, హోటల్కి భోజనం చేసి వస్తాడండి. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, తప్ప ఎవరితో చూడండి. ఇంట్లోకి అమ్మగా భార్య అన్నం వండి పెడితే బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? మీరు ఏ ఫోటో తీసుకున్నా భిక్షాపాత్రలో మా అమ్మే పెడుతోంది, మీకు వేరే ఆలోచన అక్కర్లేదు. మా తల్లి పెడితేనే తింటున్నాడు ఆయన, లేకపోతే ఇగో సమాధిలో అలా కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటాడు. మా స్వామి ఏకపత్ని వ్రతుడు గనక స్వహస్త నియమం ఉన్నవాడు గనక ఆవిడ మడిగా శుచిగా భక్తిగా చేసి వండి పెడితే ఆవిడ కోసం భోజనం చేస్తున్నాడు. ఆయనకు భోజనం కావాలండి, ఒకేసారి భోజనం చేసేసాడు లోకం రక్షించడం కోసం, ఒకేసారి లోకాన్ని రక్షించడం కోసం. ఇంకెవరు కూడా పని చేయలా, సముద్ర మదనంలో అమృతాన్ని అందరూ పంచుకున్నారు. శంకరుడు ఎంత పరోపకారో చూడండి, అమృతాన్ని అందరూ పంచుకున్నాడు. మీ విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నాడు. మా శంకరుడికి మొదటి తాంబూలం ఇస్తామని చెప్పని ఏమే ఊరుకో, ఇంకా మెత్తగా ఉంటే ఎంత అన్యాయం చేశారు. మాట వినండి, మొదట ఏదొస్తే అదే ఇచ్చారు. మరి ఆయన అడిగాడు గనక ఏం చేద్దాం, ఆయన అదృష్టం కొద్దీ విషయం వచ్చింది. అప్పుడు అనుమతి తీసుకుని ఏ పనైనా చేస్తాడు. మా వాడు వేద ధర్మం ప్రకారం నడుస్తాడు, భార్యతో చెప్పి భార్య ఓకే అంటేనే చేస్తాడు. అడిగాడు కరళ మట మృంగడి వాడు తన విభుండట దయార్థుడు. అమ్మవారి కీర్తన మొత్తం అడిగింది మృంగుమనే సర్వమంగళ తెలిసి. ఇంత లక్షణాలు, ఇంత గొప్పదైన పిల్ల కాబట్టి మా శంకరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని ఒప్పుకున్నాడు. చూడండి మా వాడు గొప్పతనం చూడండి, చప్పట్లు కొట్టండి. అబ్బా ఏం అరిచారండి, భూతగణాలు ఇట్లా అరిచి ఒప్పిస్తూ ఉంటాయండి. సౌమ్యంగా వినరు, చేతిలోకి వస్తే ఏం చేశాడు, అమ్మవారి వంక చూశాడు. మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో, ఆవిడ మేలని ప్రజకున్ లోకంలో ఉన్నటువంటి వారందరూ నా బిడ్డలే గనక వారందరికీ మేలు కలగాలని ఆవిడ తల ఊపితే మింగాడు తప్ప అయిపోయిందండి. అదిగో సంసారంలో నమస్కారం చేసుకోండి. మాంగళ్య తంతు నానే
లోక రక్షణ హేతునా. ఆ ఇప్పుడు అద్వితీయుణ్ణి సద్వితీయుణ్ణి చేశారండి మా శంకరుణ్ణి. అంతకుముందు ఒక్కడే, కానీ ఇప్పుడు ఒక్కరు ఇద్దరైనారు. ఏం కాదు, ఇద్దరు కలిసి ఒకటయ్యారు. ఆయన నిండుగా లేడు కనుక అమ్మవారు వెళ్ళి ఒకటయ్యాడు. అమ్మవారు లేకముందు స్వగమే, అమ్మవారు వెళ్ళాక ఒకటయ్యాడు. ఇప్పుడు అద్వితీయుడు, అంతకుముందు అద్ధుడే. సగం పూర్ణ మా శంకరుడికి పూర్ణత్వం ఇప్పుడు వచ్చింది. అమ్మయ్య ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు కదా, ఒప్పుకోక గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. మా జానకి ఒప్పుకోవాలి కదా. ఈ యాగం జరుగుతున్న సందర్భంలో శివపార్వతిలో కళ్యాణం జరిపించడానికి ఆ ఎదురు కుల కార్యక్రమం మీ ద్వారా జరగాలి అని శ్రీనివాస బంగారయ్య శర్మ గారిని కొంచెం మధ్యాహ్నమే అభ్యర్థన చేస్తే ఆయన షెడ్యూల్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి విచ్చేసి ఆ ముగ్గురు కూడా అమ్మ అలానే బంగారయ్య శర్మ గారు, మా కుప్ప శ్రీనివాస శర్మ గారు ముగ్గురు కూడా ఒక నిమిషం తీరిక లేకుండా ధార్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు ఎప్పుడూ కూడా. అలాంటి ఈ ముగ్గురు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఎదురుకుల కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా మాటలకు అందని విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేసి పెట్టారు. చేసి పెట్టిన ఈ పండితులకి మా ద్వారా ఇచ్చే ఒక చిరు సత్కారం జగద్గురుల ఆశీర్వాదం. నాన్న బంగారయ్య ఒకే మాట శృంగేరి అనే మాట విని మధ్యాహ్నం 3 గంటలకి నేను మీతో మాట్లాడింది. 3 దాటింది. సాయంకాలం క్లాస్ ఉంటే కూడా ధార్మికమైన క్లాస్ క్యాన్సిల్ చేసేసుకొని నేను వస్తున్నాను అని అన్నారమ్మ. చాలా ధన్యవాదాలమ్మా. మన బంగారయ్య శర్మ గారు, శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, వీరి గురించి మనం న్యూస్ల్లో కానీ బయట ధార్మిక సందర్భాల్లో వింటూ ఉంటాం. ఈరోజు సనాతన ధర్మానికి ఏ క్లేశం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా ముందుండి ఎంతటి వారైనా ఎదుర్కొనేంత శక్తి జగద్గురుల అనుగ్రహంతో వారికి వచ్చింది. వారు ఉండి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేశారు. వారికి కూడా మా తరపున ధన్యవాదాలు. తర్వాత కుప్ప శ్రీనివాస శర్మ గారు, వీరు పూర్వాశ్రమంలో శృంగేరి సన్నిధానం వారి పూర్వాశ్రమంలో కులం తారయతే తేషామన్నాం. ఆ కులం పవిత్రం జననీ కృతార్థత అని ఒక మాట అంటారు. ఆ కులంలో నుంచి కుప్ప వంశంలో నుంచి వచ్చినటువంటి ఆయన ఇప్పుడే శృంగేరి శారదాపీఠానికి ఉత్తరాధికారి అయ్యి విధుశేఖర భారతి వారు ఈరోజు విరాజిల్లుతున్నారు. వారు పూర్వాశ్రమంలో కుప్ప వంశస్థులై ఉన్నారు. వారు కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి కుప్ప శ్రీనివాస శర్మ గారు విచ్చేసి ఎదుర్కొల కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా మాటలకు అందని విధంగా వర్ణనాతీతంగా ఈ కార్యక్రమాన్ని చేసి పెట్టారు. వారికి కూడా యజమానుల తరపున ధన్యవాదాలు చెబుతూ ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలానే ఈ